సార్, నా కొలీగ్స్ ఫోన్స్ అన్ని నాన్ రీచబుల్ వస్తున్నాయి సార్. 10 మినిట్స్ బిఫోర్ మేము అందరం కలిసి ఉన్నాం. ప్లీజ్ ట్రాక్ ది ఫోన్ సార్. హెడ్ క్వార్టర్స్కి వచ్చాయి ఇమీడియట్లీ. ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్ సార్. మీకు వీళ్ళకి ఫైరింగ్ జరిగింది, అందరూ చనిపోయారని రాసుకోండి. ఓకే, వీడు నాకు కావాలి. అలాగే సార్. బై ది వే, తన ఇంట్లో డ్రాప్ చేయండి. మాఫ్టీలో సెక్యూరిటీ పెట్టండి. ఓకే సార్. అబ్డక్టెడ్ అర్జున్, ఫ్యామిలీస్ని వదిలేసి మన వాళ్ళని తీసుకెళ్ళారు. ట్రాకింగ్ కూడా దొరకట్లేదు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారని కాదు, ఎవరు పంపించారు అని అడుగు. ఎవడు పంపించింది? ఎవడు? సోహెల్, సోహెల్, సోహెల్ ఇబ్రాహిం ఖురేషి, ఖురేషి కొడుకు. మీరంతా కలిసి ఒక్కసారి దాడి చేసిన సోహెల్ భాయికి షడకు బిడ్డ వచ్చినాయి కర్ సక్తి. అర్జున్ మనకున్న ఒకే ఒక ఆధారం వాడు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్, ఐ నీడ్ ది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ సోహెల్ సార్. హౌ కెన్ ఇన్వెస్టిగేట్ వెన్ హి ఇస్ డెడ్ సార్? అర్జున్ భాయ్, దోస్తుల్నే ఇలా చూస్తుంటే బాధగా ఉంది కదూ? అరే ఓ బినా మజల్ కే పెహ్లవాన్, మీరు సలీం భాయ్ని చంపేస్తే తుమే క్యా లగా కి హమ్ చుప్ బైఠేంగే? నో 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 నో, 2 అవర్స్ ఇంట్రోగేషన్ లో టైం వేస్ట్ చేశారు. అదే 2 అవర్స్ లో ఢిల్లీ టు కరాచీ వీళ్ళని తీసుకొచ్చాను. తేరా బ్రెయిన్ కా ప్రాసెసింగ్ ముజే థోడా స్లో లగ్ రహా హై. అప్డేట్ కర్ సాలే. బేటా మీరు రాని, లెఫ్ట్ నుంచి రైట్ కి చదువుతారు, మేము రైట్ నుంచి లెఫ్ట్ కి చదువుతాం. అప్పుడు రా వార్ అవుతుంది. జబ్ తుమ్ వార్ కి శురువాత్ కరోగే, హమ్ వార్ కా ది ఎండ్ కరేంగే. ది ఎండ్. బహుత్ సునా తేరే బారే మే మిస్టర్ అర్జున్ అండకవ మార్షల్, 100% సక్సెస్ రేట్ అని వింటుంటే ముజే బహుత్ అచ్చా లగా. సీరియస్లీ ముజే బహుత్ అచ్చా లగా. అబ్ సాలే మై తుజే చాలెంజ్ కర్తా హూ, నా వాళ్ళ ఇండియాకి వచ్చి నీ ఫ్యామిలీలో నలుగురిని ఇక్కడికి తీసుకొచ్చారు. మీ ఇండియన్స్ కి ఎంత దమ్ముంటే రారా కరాచీ, వచ్చి నీ ఫ్రెండ్స్ ని కాపాడుకో. ఫిర్ దేఖ్తే కిస్మే కిత్నా ఇద్దాం. मैं दम में तो वहीं रुक साले, मैं आ रहा हूं. खुदा हाफिज़.
ఇప్పుడు ఏం చేద్దామంటారు కుల్కర్ణి? సార్, ఆ నలుగురిని కాపాడడానికి మనం ఏదో ఒకటి చేయాలి సార్. ఏదో ఒకటి అంటే? సార్, మీకు తెలుసు, రెస్క్యూ ఆపరేషన్ చేద్దాం సార్. వాట్ నాన్సెన్స్! ఇంకొన్ని రోజుల్లో G8 సమ్మిట్ జరగబోతుంది. పిఎంతో సహా అందరూ దానికి రెడీ అవుతున్నారు. ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తుంది. ఈ టైంలో కరాచీ వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్ చేస్తారా? సెన్స్లెస్. మరి వాళ్ళు వదిలేద్దాం సార్? డ్యూటీలో ప్రాణాలు పోయినా ఇండియా క్లెయిమ్ చేయకపోయినా నో అబ్జెక్షన్ అని బాండ్ రాసాకే కదా రాలో ఏజెంట్గా జాయిన్ అయ్యేది. ఇప్పుడేంటి కొత్తగా ప్రాణాల గురించి? ఇండియా కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఇప్పుడు కూడా రెడీ సార్. కానీ ఎక్కడో పాకిస్తాన్లో కూర్చొని మేము ఎవరో పేరేంటి ఊరేంటి ఫ్యామిలీ ఏంటి ప్రతి సింగిల్ డీటెయిల్ సంపాదించి మన వాళ్ళని కిడ్నాప్ చేశారు సార్. అన్ని డీటెయిల్స్ అక్యురేట్గా చెప్తున్నా అంటే వాడికి ఇండియాలో ఎంత నెట్వర్క్ ఉంది, వాడికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ముందు మనం తెలుసుకోవాలి. ఫెయిలియర్ సక్సెస్ గురించి మాట్లాడలేదు సార్, నలుగురు ఏజెంట్స్ ప్రాణాల గురించి మాట్లాడుతున్నాను. లుక్ అర్జున్, నీ కవర్ బ్లో అయిపోయింది, నువ్వు ఎవరో అందరికి తెలిసిపోయింది, సో నీకు రాకి సంబంధం లేదు. డిడ్ యు గెట్ దట్? ఇన్ ఫ్యాక్ట్ ఈ మీటింగ్ కి నిన్ను తీసుకురావడమే పెద్ద తప్పు. సో వి హావ్ టు. సార్ ప్లీజ్ సార్, ఆ నలుగురు ఇండియా కోసం. కుల్కర్ణి, తనని బయటికి వెళ్ళమని మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? సార్ అది అర్జున్. సార్ నాకు గవర్నమెంట్ సపోర్ట్ అక్కర్లేదు, కరాచీలో ఉన్న ఏజెంట్ సపోర్ట్ అక్కర్లేదు, మీరు చెప్పండి సార్ ఆ నలుగురిని కాపాడమని. ఎమోషనల్గా చెప్పడానికి ఫాదర్ నో ఫ్రెండ్ నో కాదు, రా చీఫ్ ని ఓ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అప్రూవల్స్ ఆథరైజేషన్స్ పర్మిషన్స్ 100 క్యాల్కులేషన్స్ ఉన్నాయి, యూ నో దాట్. సో ఆ నలుగురు ప్రాణాలకు వాల్యూ లేదంట, అంతేనా? ఎస్, యాజ్ పర్ రికార్డ్స్ నీకు ఆ నలుగురికి రాకి సంబంధం లేదు. మీరెవరో రాకి తెలియదు, రాకి దేశమే ప్రయారిటీ, ప్రాణాలు పోయే ప్రతి వాడిని కాపాడటం కాదు. దేశం కోసం బతుకుతున్న నలుగురు ప్రాణాలు కాపాడలేనరా? దేశాన్ని ఏం కాపాడుతుంది సార్? అర్జున్, యాజ్ పర్ ది రికార్డ్స్ యూఆర్ నాట్ మై బాస్ ఎనీమోర్, సో డోంట్ ట్రై టు స్టాప్ మీ. ఆ నలుగురు నా కొలీగ్సే కాదు, నా ఫ్యామిలీ, వాళ్ళ ధైర్యం నేను, నా ప్రాణం వాళ్ళు. ఇక్కడ ఇంటికెళ్ళేదా? మఫ్టీలో ఉన్న సెక్యూరిటీ ఏమైంది? నిన్ను ఎలా వదిలేశారు అసలు? నువ్వెవరు? ఎవరు రామకృష్ణ నువ్వు? ముందు ఇంటికెళ్ళు, నీకన్నీ తర్వాత చెప్తా. నాకు నిజం తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా పేరు రామకృష్ణ కాదు. వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, ఎవరు ఎత్తుకెళ్ళారని కంప్లైంట్ ఇవ్వడానికి. నేను నీ దగ్గరకు వచ్చాను నిజం తెలుసుకోవడానికి. అర్జున్ తను నన్ను ప్రేమించినప్పుడే మొత్తం చెప్పేశారు, ముందు భయం వేసింది. నిన్ను కలిసాక పక్కన నువ్వు ఉంటే తనకేం కాదని నమ్మకం వచ్చింది. 9వ నెల 10 డేస్లో డెలివరీ డేట్, బిడ్డ వచ్చే టైంకి వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పాలా పోయాడని చెప్పాలా? బిడ్డ పుట్టగానే ముందు చూసేది వాళ్ళ నాన్నే. ఇది బ్యాంక్ రామకృష్ణ మాట కాదు, అర్జున్ మాట. ఇప్పుడు అర్థమైందా నేను ఎవరో ఏంటో? నువ్వు ప్రేమించిన బ్యాంక్ ఎంప్లాయ్ రామకృష్ణ అబద్ధం, ఇది నిజం. నేను నిన్ను ఇష్టపడింది నీ పేరునో పనినో కాదు, బ్యాంక్ ఎంప్లాయీ రామకృష్ణతో కలిసి బతకాలనుకున్నాను.
ఇప్పుడు నువ్వెవరో తెలిసాక బ్రతికితే నీతోనే బ్రతకాలనుకుంటున్నాను. నా లైఫ్లో కామా ఎక్కడుందో, ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుందో నాకే తెలీదు. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు అర్జున్. కానీ ఉన్నంతకాలం ఎవరితో గడిపామన్నదే ఇంపార్టెంట్. అది లైఫ్ లాంగ్ అయినా ఓకే, ఒక్క క్షణమైనా ఓకే. కనిపించినప్పుడు లవ్ చేయరా చాలు.